ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం పాల్గొన్నారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ జిల్లా ఉపాధి కార్యాలయం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒంగోలు నందు ఓల్డ్ రిమ్స్ ఆఫీస్ కాంప్లెక్స్ నందు మనం జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఒక 5 కంపెనీలతో మినీ జాబ్ మేళా స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఈ డ్రైవ్కి సంబంధించి మన ఒంగోలు సరౌండింగ్లో ఉన్నటువంటి యువతి యువకులు చదువుకొని కలిగి ఉన్నటువంటి వాళ్ళు 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హులు. వాళ్ళు 18 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు ఈ డ్రైవ్లో పాల్గొనడానికి అర్హులు. వాళ్ళకి 12,000 నుంచి 10వ తరగతి వాళ్ళకి 12,000 నుంచి అలాగే పీజీ చదువుకున్నటువంటి వాళ్ళకి 15,000 వరకు మనం ఈరోజు 18,000-19,000 వరకు వాళ్ళ క్వాలిఫికేషను వాళ్ళ యొక్క స్కిల్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈరోజు వాళ్ళు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు మనకి హెట్రో దానికి హెట్రో ఫార్మసీకి సంబంధించి కంపెనీ 6 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశారు. అట్లాగే అమెజాన్కి సంబంధించి 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. కాక్స్టాన్ 5 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీరామ్ సిటీ వాళ్ళు 27 మందిని షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. షార్ట్ లిస్ట్ చేసుకున్న వాళ్ళకి ఫైనల్గా ఒక రౌండ్ వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. వాళ్ళ తర్వాత సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు షార్ట్ లిస్ట్ అంటే 90% సెలెక్టెడ్ అనుకోవాలి. అలాగే యురేకా టెక్నాలజీస్కి వచ్చి 15 మందిని షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. మొత్తంగా 21 మందిని